సాని మురళీకృష్ణ గారు ఒక డిబేట్ లో కంతేర్ దగ్గర నాకు 14 ఎకరాలు భూమి ఉందని అక్కడ వాళ్ళ అక్కనో చెల్లెలో ఉంటారని సో అందర ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది సో నేను చాలా సూటిగా లీగల్ నోటీస్ కూడా ఆయన పంపిస్తాం జరిగింది ఒకసారి కాదు రెండు సార్లు పంపించా రెండు సార్లు ఆయన రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారో ప్రజలకు ఇప్పుడు ఆయన చెప్పాలి అంటే మీరు ఆరోపణ చేస్తారు పారిపోతాం మేము అబ్రతం ఏం తెలుసుకోవాలా మీరేమన్నారు 14 ఎకరాలు ఉందన్నారు మీ అక్కనో చెల్లినో అక్కనే ఉంటారు అని చెప్పారు మళ్ళీ నిరూపించండి అంత ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్లో మీరు అధికార పార్టీకి చెందిన వ్యక్తి గతంలో ఒక కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా చేసిన వ్యక్తి సో ఆధారాలు మీకోసం చాలా తేలిగ్గా కదా ఎందుకు మీరు ఫస్ట్ నోటీస్ రిజెక్ట్ చేశారో ప్రజలు చెప్పాలి రెండోది ఆధారాలు ఉంటే ఎందుకు ప్రజలు బయటపెట్టట్లు ఇట్లా ఏంటంటే వైకాపా వాళ్ళకి ఆరోపణలు చేస్తాం బురద చల్లుతాం పారిపోతాం అలవాటు దానికి చెక్ పెట్టేదానికి ఈరోజు నేను డిఫమేషన్ తీసేసా నేను దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలని అదేవిధంగా నన్ను పెట్టిన ఇబ్బందులకి 5 కోట్ల రూపాయలు చెల్లించాలని కూడా ఈ నోటీస్లో చెప్పడం జరిగింది నేను న్యాయ పోరాటం చేస్తా కొంచెం టైం బట్టినా నేను వదిలిపెట్టను నేను ఎవరిని వదిలిపెట్టదలుచుకోను గతంలో కూడా మీరు చూశారు సాక్షి పైన కూడా వేశాను ఇతర వైకాపా నాయకుల పైన కూడా నేను డిఫర్మేషన్ షూట్ వేశాను అలానే నేను ఎవరిని వదిలిపెట్టానని వాళ్ళందరికీ ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తూ ఇక్కడ మీడియా మిత్రులు గారు ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా నారా లోకేష్ బాబు వారు నా మీద కేసు వేశారు పరువు నష్టం కేసు ఏంటంటే కంతేరు దగ్గర లోకేష్ బాబు 14 ఎకరాల స్థలం కొన్నాడు అని నేను ఎప్పుడో పేపర్లో అన్నానంట టీవీలో చెప్పానంట నేను 1 ఎకరం కూడా కొనలేదు కదా ఎందుకు పోసాన కృష్ణమౌళి ఎంత చెత్తాబద్ధం చెప్పాడు అందుకని అతని మీద కేసు వేస్తా అని కేసు వేశారు పరువు నష్టం అదొక్కటే కాకుండా దానికి మినిమం 4 కోట్లు నష్టపరిహారం ఆ బాబుగారికి ఇవ్వాలి అది కాకుండా ఇంకా అవకాశం ఉంటే 2 సంవత్సరాలు కూడా నాకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని లాయర్ గారు చెప్పారు ఏది పలానా చోట లోకేష్ బాబు గారు స్థలం కొన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే అది తర్వాత నేను ఎంక్వైరీ చేశా లోకేష్ బాబు గారి గురించి చేస్తే లోకేష్ బాబు గారు చాలా సంస్కారవంతుడు ఆత్మగౌరవం కలవాడు మృదుభాషి ఎంత మృదుభాషి అంటే ఒక మంచి బ్రాహ్మణ పండిత కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎలా అపశబ్దం కూడా లేకుండా మాట్లాడుకుంటారో అలాగా ఒక అపశబ్దం కూడా ఎప్పుడు ఆ లోకేష్ బాబు గారు అట్లా మాట్లాడరు పైగా చీమను కూడా ఎట్టుంటుందంటే ఆయన ఒకసారి కారు వెళ్ళేటప్పుడు కారులో ఆయన బైనాక్లర్స్ పెట్టుకుంటాడు రోడ్డుని అరే మన కారు వెళ్తుంది ఏమన్నా చీమలు వస్తాయేమో చూడండి ఆ చీమ వచ్చింది ఆపే దిగి కారు ముందు కూర్చొని చీమల మొత్తం వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళా కారుకి వెళ్తాడు ఇలాంటి మంచి మనిషిన నేను నష్టపెట్టాను కేసు దాకా తీసుకెళ్ళాను అని అంటే కాదయ్యా ఆయన ఎంత గొప్పవాడో మీకు మేము తెలియజేస్తామని చెప్పారు అందులో అదిగో ఇందులో ఆయన ఎంత గొప్పవాడో ఎంత మృదు భాషో ఒకసారి చూపించండి సార్ సార్ గురించి అవగాహనతోటి మాట్లాడాలి సబ్జెక్ట్ మీద నా కొడుకులు ఏం చేయబోద్ది మన ఎందుకు జస్ట్ లైక్ దట్ రోడ్డు మీద వెళ్ళేవాడు మాట్లాడటానికి లేదు చించిపాడు దంగుతాం బాబు గారు మాట్లాడారు వాల్యుబుల్ గుర్తుపెట్టుకోండి చెప్పండి సార్ సమయం సందర్భం తెలుసుకొని మాట్లాడాలి మీరు మీ అమ్మ మొగుడా బాబు గారు మాట్లాడారు నా కొడుకు తాను పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు
జాగ్రత్తగా మాట్లాడాలని ఆచి తూచి మాట్లాడాలన్న ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు. మీరు రేపు వచ్చేది మేము పోస్టింగ్ నిర్ణయించేది నేను. ఇంది కొక్కులాగా ఇసుక తింటున్నాడు ఈ సైకో జగన్. చెత్త పైన పన్నేసిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి జగన్. పేదల ఏడుపులు ఆయనకి ఆనందం కల్పిస్తాయి. ఏం ఆడుతున్నాడు తెలుసా? పబ్జి 420 జగన్ చుట్టూ ఎవరుంటారు? 420 సాక్షి పేపర్ ఆర్టికల్. నేనేదో దళితుల్ని అవమానించామని రాశారు. నేనేదో దళితుల పైన అసభ్యంగా మాట్లాడాను నిన్నని రాశారు. నిజమేంటంటే దళితులు పొడిసిందేమిలే సార్ చెప్పారు. చెప్పండి, పీకిందేమిలే? మరి ఇతను ఇన్ని రకాలుగా అమ్మనాబోతులు తిట్టాడు. ఎస్సీని తిట్టాడు, చీఫ్ మినిస్టర్ని తిట్టాడు, పంది కుక్క అన్నాడు. ఈయన అన్నాడు ఇతని మీద పరువు నష్టం దావా వేయకూడదా? ఇతగాడి మీద పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్ళు మనోడు జైల్లో ఉంటాడు. ఇతను చాలా చాలా ఇప్పుడు 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 మాట్లాడారు కదా, ఇంతకంటే మీకు తెలియని చాలా ఉన్నాయి. అది నా ఫ్రెండ్ చెప్తాడు ఈ బాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి. నా ఫ్రెండు ఏమన్నాడు ఒకసారి చెప్పండి. లోకేష్ ఉన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 1,000 కోట్ల అవినీతి ఉంది. మనం వచ్చిన పేపర్స్ కూడా పంపించాను. మరి పోస్ట్ చేస్తే మరి దాని స్పందన ఉండదు. అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. లోకేష్ గారు అంటే దృష్టికొచ్చిందో లేదో తెలియదు. మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? అంగుటూరి ప్రకాశం ఆత్మఘోషిస్తుంది. ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభానికి నేను ఎవరిని మర్చిపోయి కొంత మేలు చేస్తానంటే ఇక ఆపచ్చు. నేను చెప్తాను తెలుగు టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తా. అప్పుడు ఏమన్నా అంటే, పవన్ కళ్యాణ్ ఎంత తింటావు? తిని 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 లోకేష్, స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది. ఎంత తింటావు? నేను 10 కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని తిట్టించావు, ఖబర్దార్ లోకేష్. ఇలాంటివి అన్నాడు. నువ్వు చాలా నిజాయితీపరుల్లాగా ఒత్తుముళ్లాగా బెళ్ళపిచ్చి నీ బతుకంతా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడేశాడు. ఇదే కాదు, ఇంకా చాలా ఉంది నీ క్యారెక్టర్ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంత నిజాయితీపరుడు అంట నేను అక్కడ కంతేరులో కొన్నానని చెప్పి నా మీద కేసు పెట్టాడు. ఎంత మంచివాడు లోకేష్ బాబు గారని. అదిగో ఎంత మంచివాడు అంటే, ఇద్దరు ఫారినర్స్ ఆల్రెడీ తాగేశారు, బాబు గారు సొగం దాగి వదిలిపెట్టారు. ఇట్లా లోకేష్ బాబు గారు. మరి దీని మీద నాకెంత పొరుగు నష్టం దావా వేస్తాడేమో. ఇట్లా బాబు గారు, ఇది బాబు గారి ఒరిజినల్ క్యారెక్టరు. ఇదిగో చూడండి బాబు గారు అమ్మాయిల మెడల్లో చుట్టూ ఏం చెప్తే అంత ఎంజాయ్ చేస్తున్నాడు ఈ బాబు గారు. ఈ బాబు గారా నా మీద పొరుగు నష్టం దావేసేది? ఇదిగో ఈ బాబు గారు. ఆ మేడము అన్నీ ఇప్పేసుకున్నారు, చిన్న బికిని హగ్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారి గర్ల్ ఫ్రెండా? అది ఇంకేనా? ఏంటో తెలియదు కదా మరి. ఇదిగో ఇప్పుడే ఒకటవుతున్నారు బాబు గారు ఒక ఫారెన్ అమ్మాయితో. ఇదిగో ఒక్కరు చాలా బాబుకి. అందరూ చూడండి చక్కగా ఎంతమంది అమ్మాయిలతో స్విమ్ చేస్తున్నాడు. ఇది లోకేష్ బాబు నిజస్వరూపం. ఇతగాడు మనకు మంత్రి. ఫర్దర్గా వాళ్ళయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనోడే పోస్టులు
వేసేస్తారంట. దీని వెనక కూడా తెలుసా, ఇది ఇది వచ్చిన తర్వాత నా మీద ప్రేమల్ల ఆయనకి పగ్గా మారిపోయింది. పగ్గా మారిపోయి ఏం చేశాడంటే ఒక వాళ్ళ వర్గంతో ఇతని మీద మనం కేసు పెడదాం, వీడిని పట్టుకోవడం సాధ్యం కాదు, ఇలాగైనా ఇవి బాగుతుంటాడు మన అన్నపాపలు అవుతాము, అందుకని ఎక్కడో పాతకేసి తీయండి పోసాన మీదకి. ఇప్పుడు అది వచ్చింది, ఏంది వచ్చింది, కంతేరు దగ్గర ఈ బాబు గారికి 14 ఎకరాలు ఉంది అని ఎప్పుడు అన్నానంట. లేదు ఎలా అబద్ధం చెప్తాడు అని లాయర్ గారు కూడా పాపం ఎంత సిన్సియర్గా చెప్పాడంటే, పరువు నష్టం దావా ఇన్ని కోట్లు కూడా అవ్వచ్చు, మళ్ళీ ఇంకా ఇది ఇది 2 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడవచ్చు. ఏది ఇక్కడ ఉందయ్యా, ఇక్కడ కొనుక్కున్నాడు పవన్ కళ్యాణ్ ఇతను లోకేష్ బాబు అంటే. ఏమండి ఇప్పుడు లోకేష్ బాబు వేరు, నారా భువనేశ్వరి వేరు, బ్రహ్మిణి వేరు, చంద్రబాబు వేరా, వీళ్ళంతా కుటుంబ సభ్యులు గారా? అంటే వాళ్ళ అమ్మగారు పేరు మీద కొంటే ఇంత కాదు, వాళ్ళ భార్య గారు ఈ కొంటే ఆయన సంబంధం లేదు, ఈయన సంబంధం లేకుండానే ఈయన తెలియకుండానే పాపం వాళ్ళమ్మ భువనేశ్వరి గారు వాళ్ళ భార్య బ్రహ్మిణి గారు హెరిటేజ్లో వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరు డైరెక్టర్లు, వాళ్ళమ్మ డైరెక్టరు శ్రీమతి డైరెక్టరే. చంద్రబాబు ఏంటో మీకు తెలుసు, ఒకటే గుర్తుపెట్టుకోండి, అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి, బిన్ లాడెన్. హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు, చంద్రబాబేగా, మనోడు చంద్రబాబు కొడుకు కదా, వాళ్ళ అయ్య సుమ్మిడిది కాదా, వాళ్ళ అమ్మ సుమ్మిడిది కాదా, వాళ్ళ భార్య సుమ్మిడిది కాదా, కుటుంబ సభ్యులు కొనుక్కున్నారు అక్కడ హెరిటేజ్. ఇదిగో ఇవన్నీ మీకే ఇచ్చాను నాన్న, ఇందులో ఉంది హెరిటేజ్ తీసుకున్నారు, ఇక్కడ ఇదే ఏరియా కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు మొత్తం ఉంది. ఇందులో మా నాన్నతో నా సంబంధం ఏంటి, చంద్రబాబుతో నాకే సంబంధం, మా అమ్మతో నాకే సంబంధం, నా పిల్లలతో నాకే సంబంధం లేదు, నా పేరు లేదు కాబట్టి వీడిని జైల్లో పెట్టండి, పోస్తానికి ఇష్టపడలేదు.